తాంత్రిక సినిమా ఎలా ఉండబోతోంది? మెయిన్గా ఏంటంటే ఈ సినిమా గురించి చెప్పాల్సింది ఏంటంటే ఒక చిన్న సినిమాని అంటే చిన్న సినిమా అంటే నిజంగా ఇవాళ రేపు చిన్న సినిమా రిలీజ్ చేయడం ఎంత కష్టం మీకు తెలియదేమని చెప్పండి. సో అంత కష్టపడి దాన్ని అన్ని మొత్తం స్టఫ్ మొత్తం రెడీ చేసి రిలీజ్ చేసింది మా ప్రొడ్యూసర్ ఆ క్రెడిట్ సంగకుమార్కి వెళ్ళాలి. అండ్ దాని తర్వాత డైరెక్టర్ గారు మిన్నం శ్రీధర్. సో తనకున్న పరిధిలో సినిమాని బాగా చేసి ప్రొడ్యూసర్ సపోర్ట్ ఎలా ఉంది ఈ సినిమాకి మీకు? ఫస్ట్ థింగ్ వచ్చేసి నేనేం సూపర్ స్టార్ కాదు. ఒకళ్ళు కొత్తల మీద ఇవాళ రేపు అంటే ఇంత టఫ్ కాంపిటీషన్ సిచ్యువేషన్లో ఒక కొత్త యాక్టర్స్ మీద మినిమం ఇన్వెస్ట్ చేయాలంటేనే ఎవడు ముందుకు రాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అట్లాంటిది కూడా తనకున్న అంటే తను ఒక నాలుగు సినిమాలు చేయడం జరిగింది గతంలో తురుమ అని చెప్పేసి కొంచెం సినిమాలు చేశాడు ఆయన. ఆ సినిమాలో ఉన్న అనుభవంతోనే ఏందో మనకు తెలియదు కానీ ఓ కొత్త వాళ్ళు కూడా రావాలని చెప్పేసి మనని ముందుకు తీసుకురావడం అనేది గొప్ప విషయంగా అనుకుంటున్నాను. ఎందుకంటే నేను రావడం కూడా ఇండస్ట్రీకి ఓ సూపర్ స్టార్ ఏం రాలేదు. నేను రావడం కూడా 10 ఏళ్ళు అయింది. చిన్న చిన్న క్యారెక్టర్లు తీసుకుంటూ కొంచెం అటు ఇటు కష్టపడుతూ సో నాకు మంచి హీరోగా ప్లాట్ఫామ్ సెట్ చేసిన తను కానీ డైరెక్టరు మంచి ఫ్రెండ్షిప్ ఉన్నందున అతను నన్ను పెట్టడం జరగడం కానీ కొత్త టీం పరిచయం కావడం సో అది నిజంగా కొంచెం గ్రేట్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. మార్కెట్ ఉన్న హీరోకి కూడా ఈ మధ్య రిలీజ్ కూడా కష్టమవుతుంది కదా. సో ఏమి మార్కెట్ లేని వాడిని పెట్టి తీయడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఆ క్రెడిట్ తంది రిలీజ్ చేయడం కానీ ఏదైనా కానీ అంటే నేను ఇందులో వన్ ఆఫ్ ద హీరోగా చేశానండి. సో నా ఇంకా మిగతా హీరోస్ ఉన్నాడు మోహన్ అని చెప్పేసి ఇంకో అతను ఉన్నాడు. తను అంతకుముందుకు ఒక్కడితో మొదలైందని చెప్పి ఒక సినిమా తీశాడు అంతకుముందుకు. దాని తర్వాత ఈ సినిమాతో నాకు అతను పరిచయం. అలాగే కార్తీ అని ఇంకో అతను కొత్త అతను. సో మోహన్ వచ్చేసి కూడా ఈ సినిమా కూడా మంచి ఎఫర్ట్ పెట్టి చేయడం జరిగింది. సో తను కూడా కొంచెం కేర్ తీసుకున్నాడు ప్రాజెక్ట్ వల్ల. సో నైస్ ఫ్రెండ్ అతను కూడా మంచి తన పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. కొంచెం యాక్షన్ సీక్వెన్స్లు కూడా నీ తనవే ఉంటాయి. డైరెక్టర్ మిన్నం శ్రీధర్ గారు ఎలాంటి ఫ్రీడమ్ ఇచ్చారు మీకు సపోర్టింగ్ కానీ లేదంటే యాక్టింగ్ పరంగా కానీ? సూపర్. కొన్ని కొన్ని సినిమాలకు కొంత డైరెక్టర్స్ ఉంటారు అండి. అంటే ఇప్పుడు పెద్ద స్టాండర్డ్ సినిమా ఒక 200 కోట్లు పెట్టింది అలాంటి ఒక శంకర్ కానీ లేకపోతే రాజమౌళి గారు కానీ. సో ఇలాగా కొంత డైరెక్టర్స్ ఉన్నారు ఓ రేంజ్ బడ్జెట్స్కి. సో చిన్న సినిమాలకి చిన్న స్టాండ్ బడ్జెట్లో మాకు ఆయన రాజమౌళి ఓ శంకర్ లాంటి డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు నేను. ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి ఆ విషయం ఎంత అదంటారు కదా పిండి కొద్ది రొట్టె అంటారు కదా దాంట్లో కొంచెం ఎక్కువ చేసేస్తాడు ఆయన. సో ఇవాళ రేపు అన్ని సీజీలు సినిమా మీరు చూడండి. సో కొన్ని పోస్టర్స్ మీకు కొంచెం ఎక్కువ రొమాంటికల్గా వాళ్ళు వేసింది ఎందుకంటే కొంచెం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ వేసి ఉండొచ్చు. బట్ ఓవరాల్గా సినిమాకి ఫ్యామిలీ వచ్చి చూసే తగ్గ సినిమా ఇది. ఒక హర్రర్ కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ ఇది. దట్ ఈస్ అబౌట్ తాంత్రిక. షూటింగ్ మ్యాక్సిమం పార్ట్ వచ్చేసి గోవాలో చేశారని విన్నాము. అంటే దేని గురించి గోవా వరకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు తిరుపతిలో కథ రాసుకొని మనం వెళ్ళి గోవాలు తీస్తే కాదు కదా. సో ఇట్స్ బ్యాక్డ్రాప్ గోవా కాబట్టి అక్కడ తీయాల్సి వచ్చింది. చాలా హర్రర్స్ వచ్చినా కానీ గోవా బ్యాక్డ్రాప్లో కొంచెం హిందీ స్టైల్లో తీయాలనే ఉద్దేశంతో మా డైరెక్టర్ ఆలోచించి అక్కడికి వెళ్ళేసి ఒక ముగ్గురు అంటే 3 పేర్స్ అక్కడికి వెళ్ళేసి ఒక ఫన్ ఎంజాయ్ చేద్దామనే మూడ్లోకి వెళ్ళిన వాళ్ళకి సడన్గా అనుకోకుండా ఒక దుష్టశక్తి ఎంటర్ అవ్వడము. సో లిటిల్ బిట్ ఆ క్లమ్జినెస్లో ఎలా బయటకు వచ్చాడనేది కథ. సో నేను కూడా ఈ సినిమాలో కొత్తది నేను పెద్దగా పెద్దని పాయింట్అవుట్ చేసి చెప్పాను. కానీ దీంట్లో ఏంటంటే మీకు కొంచెం ఒక కథలో స్క్రీన్ ప్లే అనేది ఉంటుంది. ఎప్పుడైనా కానీ కథ ఒకటి ఉంటుంది, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది మ్యాటర్ ఏదైనా కానీ. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు మూవీలో రావడానికి ఫస్ట్ ఇన్స్పిరేషన్ వచ్చేసి రవితేజ అన్న. దాని తర్వాత మా అన్న శ్రీహరి అన్న, రియల్ స్టార్ శ్రీహరి అన్న. ఒక విధంగా చెప్పాలంటే ఇండస్ట్రీకి తనే నన్ను తీసుకురావడం జరిగింది శ్రీహరి గారి. సో బేస్డ్ ఆన్ దట్ తర్వాత మళ్ళీ మా పర్చురు బ్రదర్స్ నాకు సపోర్టు, మా పర్చురు వెంకటేశ్వరరావు గారి సన్ రవిబాబు సపోర్టు, ఇలా చిన్న చిన్న అంటే వాళ్ళు ఎంకరేజ్ చేశారు సినిమాలు కానీ కొన్ని చేయడానికి ఎంకరేజ్ చేశారు. అలాగే నా ఫ్రెండ్ సప్తగిరి. సో ఇండస్ట్రీలో అంటారు కదా ఏం లేనప్పుడు ఇక్కడ చిన్నపాటి ఫ్యామిలీని మనము క్రియేట్ చేసుకుంటామని చెప్పి. సో ఐ హ్యావ్ ఏ గుడ్ ఫ్యామిలీ అంటే సినిమా ఇండస్ట్రీలో దొరికింది కాబట్టి వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. బట్ ఇక్కడ నాకు వాళ్ళు సపోర్ట్ కూడా చేశారు బేసికల్గా. శ్రీహరి గారితో మీ ఇంటరాక్షన్ ఎలా ఉండేది? శ్రీహరి గారు అంటే అన్న మాకు ఎప్పుడు మాది సీతాఫలం అంటుకు వచ్చేవాడు అన్న. అక్కడ వెల్ఫేర్ సత్తాన అంటారు అందరూ. సో ఐ బిలాంగ్ టు దట్ ప్లేస్ యాక్చువల్గా. అంటే నేను బేసికల్ చిలుకలు కూడా అక్కడ ఉండేవాడిని. సో అన్న అక్కడికి వచ్చినప్పుడు అన్న శ్రీహరి అన్న అంటే మాకు మామూలుగా కాదు. అక్కడ ప్రతి బోనాల పండగ కానీ సత్తాన మీరు అందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక అత్తను ఉండే అక్కడ గ్యాస్ పద్మ గ్యాస్ వాళ్ళు మోహన్ అని అన్న ఉంటుండే. సో వాళ్ళ అబ్బాయి ఒకసారి పరిచయం చేశాడు నాకు. అన్న మనోడు సినిమా అంటే బాగా ఇష్టం అన్న మనోడికి అని అంటే అరే తమ్ముడు రా తమ్ అని చెప్పి.
సో అట్లా అట్లా రావడము నువ్వు తను ఫస్ట్ చెప్పాడు సీఆర్ అన్న కూడా సినిమాలు అంటే ఏముంటారా అబ్బాయి ఏం రాదు కష్టము ఏముంటే చదువుకుంటున్నావు కదా చదువుకు అని చెప్పాడు లేదన్నా వస్తా అది అని చెప్పాను నీ ఇష్టం అని చెప్పాను తర్వాత నేను అన్నని నా కాలేజ్ నేను అవంతి కాలేజ్ చదివాను అవంతి కాలేజీలో మన అవంతి శ్రీనివాస్ అని చెప్పేసి ఇప్పుడు మినిస్టర్ అనుకుంటాయన సో ఆ కాలేజ్లో నేను చదువుకున్నాను సో దేర్ వాజ్ ఆ ఫంక్షన్కి సీఆర్ అన్న రావాలని చెప్పేసి నేను పట్టుబడి కూర్చున్నారు ఆయనకు నాకు ఆయనకు జస్ట్ ఒక 3-4 డేస్ రిలేషన్ అంతే నన్ను రావాలని చెప్తే ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లో డబ్బింగ్ ఉండే ఉంటే అక్కడికి వెళ్ళేసి అంటే నేను వదిలేవా అని నన్ను ఏం మీరు వస్తే హ్యాపీ అన్న అంటే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ నేను మా కాలేజ్కి తనని తీసుకెళ్ళడం జరిగింది సో అక్కడ నుంచి సరే రా అని చెప్పేసి ఇక్కడ జూబ్లీస్లో ఉంది కదా వెళ్ళడం కలవడం సినిమా అంటే తెలిసింది ఫస్ట్ ఓ ఇలా ఉంటుందా మ్యాటర్ ఓ ఇదా అని అర్థమైంది తర్వాత ఎవరైనా కానీ వే చూపిస్తారు కానీ సో వీ హ్యావ్ టు సర్చ్ ద వేర్ ఇస్ అవర్ డెస్టినీ అనేది మనం చూసుకోవాలి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు మీరు నా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు రంగు అని ఒకటి వస్తుంది భయ్య UNI ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పేసి పద్మనాభరెడ్డి గారు నిర్మాత కార్తికేయ అని చెప్పేసి తను డైరెక్టరు తనీష్ హీరో అందులో పర్చూరి రవీంద్రనాథ్ గారు వన్ ఆఫ్ ద లీడ్ చేస్తున్నారు సో ఈ సినిమా ఇప్పుడు రిలీజ్కి దగ్గరలో ఉందండి మొన్న రీసెంట్గా బిగ్ బాస్లో కూడా దాన్ని ట్రైలర్ లాంచ్ చేశారు మంచి అప్రాస్ వచ్చింది అది ఒక 10 లాక్స్ వ్యూస్ వచ్చినాయి మంచి సో అది వేరే మ్యాటర్ అంటే దాంట్లో నెగిటివ్ షేడ్ ఫుల్ నెగిటివ్ క్యారెక్టరు అది నిజంగా ఇప్పుడు కొంత డ్రీమ్ రోల్స్ అని ఉంటాయి కదా ఇలా చేయాలి మనం ఇట్లా ఉండాలి ఉంటుంది సో ఆ ఎపిక్ లాంటి క్యారెక్టర్ అది సో ఆ క్యారెక్టర్ వచ్చిన డైరెక్టర్ అయితే నాకు ఎప్పుడు మర్చిపోను నేను ఎందుకంటే చాలామంది సినిమాలు చేస్తుంటాం మనం వేరే సినిమాలు కూడా చేసినా జరిగినాయి కానీ మన డ్రీమ్ రోల్ ఇవ్వడం అనేది పెద్ద మ్యాటర్ కదా బిగ్ బాస్ తనీష్తో మీరు ఏపాలో ఉండేది రంగు సినిమాలో బాగా యాక్ట్ చేసినట్టు ఉన్నారు ఆయనతో పాటు మంచి ఫెంటాస్టిక్ పర్సన్ చాలా స్వీట్ పర్సన్ ఆయన చాలామంది అంటారు తనీష్ కొంచెం సీరియస్ బాగా సీరియస్గా ఉన్నాడు ఆయన ఫుల్ జోవియల్గా ఉంటాడు నేను ఆయన దగ్గర ఏంటంటే ఇప్పుడు కొందరు దగ్గర కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది మంచి యాక్టర్ 100% కంప్లీట్ యాక్టర్ ఆయన 100% అయితే కొన్ని సిచ్యువేషన్స్లో నాకు తన కొన్ని సీన్స్ కాంబినేషన్స్ ఉన్న దాంట్లో ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ కానీ కొన్ని సీన్లు వేసేటప్పుడు కొంచెం టెన్షన్ వచ్చేది ఏంటంటే ఆయన ఆల్మోస్ట్ ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ కదా ఎప్పటి నుంచి చేస్తున్నాడు ఆయన సినిమాలో సో దాన్ని ఆ క్యారెక్టర్ని మనం పర్ఫెక్ట్గా చేయకపోతే ఆ ఫ్లో పోతుంది మళ్ళీ ఫైనల్గా మనం బాగా చేయడం పేరు మనకు రావద్దు సో అది కొంచెం బాగా కాంపిటీషన్ అనిపించింది నాకు తనతో చేయడము బట్ కొన్ని నేర్చుకున్నాను కూడా తన దగ్గర నైస్ హీరో మంచి డార్లింగ్ ఆయన నాకు గుడ్ ఫ్రెండ్ తనీష్కి మీరు కూడా బిగ్ బాస్లో సపోర్ట్ చేశారా నేను ఇప్పుడు నేను తెలుసు కాబట్టి మీరు నాకు బిగ్ బాస్ సపోర్ట్ చేశారని మీరు అడుగుతున్నారు కానీ జనరల్గా ఆడియన్స్ పోల్లో కూడా చాలామందికి తనీష్ గారు అంటే కూడా ఇష్టం సో అందరూ పోల్ చేసినారు బట్ నాకు బాగా పర్సనల్గా తెలుసు కాబట్టి నేను పోల్ కూడా చేయించాను మాకైతే తను బిగ్ బాస్ మా సినిమాకి తెలుగు ఇండస్ట్రీకి చాలామంది కొత్త హీరోలు వస్తూ ఉన్నారు మీరు ఎలా సర్వైవ్ అవుదాం అనుకుంటున్నారు ఈ ఇండస్ట్రీలో 100% అది కాదండి నేను బేసికల్గా ఏంటంటే హీరో అయిదామని ఇండస్ట్రీకి రాలేదు లేకంటే మనకు ఒక క్యారెక్టరేషన్ ఉంటుంది దాన్ని బట్టి జనాలు డిసైడ్ చేస్తాడు ఎవడు హీరో అవ్వాలా ఎవడు విలన్ అవ్వాలనేది సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అన్ని సినిమాలు క్యారెక్టర్స్ చేస్తున్నాను ఈ సినిమా ఏంటంటే దొరికింది అవకాశం అంటారు కదా ఇండస్ట్రీ అంటే లక్ పే నామ్ లిక్కర్ అవుతా అంటారు కదా సో అలా వచ్చింది సో క్యారెక్టర్స్ నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నీ చేస్తానండి అట్లా హీరో నేను ఫిక్స్ కాలేదు మీకు చూస్తే సప్తగిరి గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ అంటున్నారు ఆయన మీద ఈ మధ్య ఒక రూమర్ వచ్చింది అది రూమరా కాదా అని మీరే డిసైడ్ చేయాలి ప్రకాష్ రాజ్ గారు సప్తగిరి గారిని కొట్టారని చెప్పేసి రీసెంట్గా ఫిల్మ్ సర్కిల్లో బాగా ఈ న్యూస్ బాగా హల్చల్ చేసింది నిజంగా ఏం చెప్పాలి అర్థమవుతుంది ఒకటి ఈ అంటే వెబ్ ఛానల్స్లో అడ్వాంటేజ్ ఉంది డిసడ్వాంటేజ్ ఉంది ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏదైనా బయట ఏదైనా ఓపెన్ కావడం కోసం రాయడము అలాంటివి కొన్ని చేస్తుంటారు ఇప్పుడు సప్తగిరి గారిని ప్రకాష్ రాజ్ గారు అంటే వీళ్ళ మధ్యలో అయితే వేరే పెద్ద కాంట్రవర్సీ ఏం లేదు కదా ఆయనకి నాకు ఏముంటుంది చెప్పు ఇవన్నీ ఏంటంటే బయట వచ్చే రూమర్స్ అవి దే ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్ అంటే బేసిక్గా ఏంటంటే ఒక సీన్లా యాక్టింగ్ చేస్తున్నాడు ఆయన యాక్టింగ్ చేస్తుంటే ఒక కొట్టే సీన్ ఒకటి ఉంది ఆ కొట్టే సీన్ని బాగా చేసిన రవి అంటే అది వేరేలాగా వచ్చి పబ్లిక్ ఇంకోలాగా చెప్పుకుంటున్నారు తప్ప అదర్వైజ్ ఇట్స్ నథింగ్ అది అంతా అమ్మకు స్క్రాప్ అదంతా